రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యమని. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మనందరికీ ఎన్నో జన్మలు ఉంటాయని తెలుసు. అనేక జన్మలు తీసుకొని మనం ఈ భూమి మీదకు వస్తాం. క్రిమికీటకాలుగా, పశుపక్షులుగా, తర్వాత మానవ జాతి, రైట్? సో మనకి అన్లిమిటెడ్ టైం అండ్ అన్లిమిటెడ్ లైఫ్స్ ఉంటాయా? అంటే మనం మోక్షం పొందే వరకు ఎన్ని జన్మలైనా మనం తీసుకోవచ్చా? లేదా ఒకవేళ భూమి మీదకు మనం వచ్చేటువంటి ఆ సమయం అయిపోతే మన పరిస్థితి ఏంటి, అంటే మన ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి, ఆ విషయాన్ని ఈరోజు కథలో తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ఇమ్మోర్టల్ టాక్స్, చిరంజీవత్వ సంభాషణలు 16వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం సురాత్మలు, అసురాత్మలు, వాటిలో రకాలు. హనుమంతుల వారు వాటిని 3 రకాలుగా విభజించారు. ఒకలు దొంగ, మరొకలు వంచకులు, ఇంకొకలు గూండా. సో వాటికి పరిష్కారాలు కూడా అందించారు. పరిష్కారాల్లోకి వెళ్ళే ముందు వీటి యొక్క దాడి ఏ విధంగా ఉంటుంది, ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. మొదటిది దొంగ. సో ఈ అసురాసురులు ఎలా ఉంటారు అంటే వారి యొక్క ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్ తింటే మీకు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. సో ఆ ఆనందాన్ని సురులు అనుభూతి చెందుతారు. ఎందుకంటే సురులకి పాజిటివ్ ఎమోషన్స్, సకారాత్మక భావోద్వేగాలు వాటికి ఆహారం. ఇక్కడ వరకు ఓకే. అంటే స్వీట్స్ చాలామందికి ఇష్టం, అవి తింటేనే మనలో సురాత్మలు ఉన్నట్ట కాదు. కానీ ఆ ప్లెజర్ ఏదైతే ఉంటుందో, అంటే స్వీట్ తిన్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒక స్వీట్తో ఆపడం ఓకే, 2-3 కూడా ఓకే, పర్లేదు. అలాని ఒకేసారి డజన్ స్వీట్లు తిన్నారంటే, లేదా మీకు అర్థమవుతూ ఉంటుంది మీరు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అని, ఒక స్వీట్ లేదా ఒక 6 స్వీట్లతో మీరు ఆగరు, 12 స్వీట్లతో ఆగరు, తింటూనే ఉంటారు. ఇలా స్వీట్స్ అనే కాదు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఫుడ్ విషయంలో, ముఖ్యంగా ఆహార విషయంలో చాక్లెట్స్ అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎడిక్టివ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు స్వీట్స్ నచ్చడం, ఆ స్వీట్స్ వల్ల ఒక మంచి అనుభూతి పొందడం, అది సురుల ప్రభావం కాదు. కానీ ఆ స్వీట్స్కు మీరు బానిస అయిపోవడం, అది సురుల యొక్క ప్రభావం. సో జనరల్గా ఏమవుతుంది అంటే మీరు ఒక దాని నుంచి ఒక భావోద్వేగాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది బాధ కావచ్చు, లేదా ఆనందం కావచ్చు, విచారం కావచ్చు, లేదా యునో ఎగ్జైట్మెంట్, ఆశ్చర్యం కావచ్చు, ఏదైనా ఒక భావోద్వేగం. మనం ఆల్రెడీ 9 రకాల భావోద్వేగాలు మహతంగులు చెప్పారు అని అనుకున్నాం కదా. ఆశ్చర్యం, షాక్, ఆనందం, విచారం, దుఃఖం, ఇట్లా 9 రకాలు ఉన్నాయి. సో వాటిలో ఏది ప్రొడ్యూస్ అయినా, ఏ భావోద్వేగం మీ నుంచి వెలువడినా, వాటి నుండి ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది, లైక్ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అవి అసురసురాత్మలకు ఆహారం. అవి ఏం చేస్తాయి అంటే మీకు సృష్టించబడాల్సినటువంటి భావోద్వేగం కంటే ఎక్కువ అవి సృష్టించడానికి ప్రయత్నిస్తాయి. ఎక్కువ ప్లెజర్ అది అవి తీసుకొని కడుపు నింపుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ 2-3 స్వీట్లతో ఆకుండా 6 స్వీట్లు తిన్నారు అంటే ఎక్కువ ఆనందం మీలో ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటారు. కానీ వాటిని అనుభవిస్తుంది మీ శరీరంలో ఉన్నటువంటి అసుర మరియు సురాత్మలు. అదేవిధంగా సో ఇవేంటి అంటే
దొంగ తీరుంటాయన్నమాట. ఎప్పుడైతే మీ ఆత్మకు ఎరుక అనేది వచ్చిందో, అదేంటి నేను ఇలా తింటున్నాను, ఇన్ని స్వీట్స్ తినకూడదు కదా, సో ఎప్పుడైతే మీకు ఎడిక్ట్ అవుతున్నారు, బానిస అవుతున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్గా అవి మీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. సో మొదటి ఈ దొంగ గుణం కలిగినటువంటి అసురసుర ఆత్మలకు పరిష్కారం ఎరుక. సో ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అలాగే నమ్మకం అపనమ్మకం. మనుషుల్ని నమ్మడం చాలా సాధారణమైన విషయం, మనకి నమ్మకం అనేది ఉంటుంది, కానీ ఆ నమ్మకం గుడ్డి నమ్మకం అయినప్పుడే అసలైనటువంటి సమస్య మొదలవుతుంది. సో ఇవేం చేస్తాయి అంటే, ఆ నమ్మకం అనేటువంటి పాజిటివ్ ఎమోషన్ కలిగినప్పుడు ఆ సురాత్మలు మీలో ప్రవేశించి మీ నమ్మకాన్ని గుడ్డి నమ్మకంగా మారుస్తాయి. సో ఇక్కడ అసలైనటువంటి చిక్కుముడి ఉంది. ఏదైనా మితంగా ఉండడం ఓకే, కానీ అది అమితం అవుతుంది అంటే అది ఈ యొక్క ఏలియన్ సోల్స్ యొక్క ప్రభావం. సో అది గుడ్డి నమ్మకంగా మారినప్పుడు మీలో రకరకాల భావోద్వేగాలు అనేవి సృష్టించబడతాయి. సో దాని ద్వారా అవి సంతృప్తి చెందుతాయి. వీటి నుండి బయటపడాలి అంటే ఈ రకం ఏలియన్ సోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనం ఎరుక కలిగి ఉండాలి. అదే హనుమంతుల వారు చెప్పినటువంటి మొదటి పరిష్కారం, బీ అవేర్, ఎరుకతో ఉండు. సో ఈ దొంగ టైప్ ఏదైతే అసురసురులు ఉన్నారో వారు కొంచెం తేలిక అనమాట. ఎప్పుడైతే మనలో ఆ ఎరుక వచ్చేస్తుందో వెళ్ళిపోతారు. ఆ తరువాత ఉన్నది వంచకుడు లేదా మోసం చేసేటువంటి టైప్ అనమాట. ఈ రకం సురులు మరియు అసురులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క బాడీతో పాటు మైండ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంటారు. సో వారు ఏం చేస్తారంటే, మీలో ఒక ఎమోషన్ పుట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుక్కలు అనేవి నచ్చవు, సో అక్కడ నచ్చదు అంటే హేట్రెడ్, ద్వేషం అనేటువంటి ఒక భావోద్వేగం మీలో పుట్టింది, కాబట్టి మీలోకి ఒక అసురాత్మ ప్రవేశిస్తుంది. ఆ ద్వేషం అనేటువంటి ఎమోషన్ నుండి అది ఆహారాన్ని, ఆ ఎనర్జీ ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. అది అక్కడితో ఆగదు, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు చుట్టూ అటువంటి సంఘటనలే చూస్తారు. అంటే మీకు కుక్కలు నచ్చవు, మీకు వెంటనే ఎటువంటి న్యూస్ వస్తుంది, కుక్కలు ఎవరినో పీక్కు తిన్నట్టు, ఎవరి వెంట పడినట్టు, లేదా కుక్క కాటుకు ఎంతోమంది బలైనట్లు, లేదా కుక్కల వల్ల జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ లైఫ్లో మీరు చూడడం గమనిస్తారు. ఇలానే చాలా మనకి ఒక్కసారి కేర్ఫుల్గా ఆలోచించండి, జాగ్రత్తగా మీరు దేన్నైతే ద్వేషిస్తారో అటువంటి సంఘటనల్ని మీరు ఆకర్షిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు వరకట్నం అనేది చాలా పెద్ద ఇష్యూగా కనిపిస్తుంది, లేదా అది దాని ద్వారా సఫర్ అయిన వాళ్ళని ఎవరో చూశారు, వరకట్నం తీసుకోవడం వల్ల ఎవరో బాధించబడ్డారు, ఆ బాధను మీరు కల్లారా చూసారా, ఆ బాధను మీరు అనుభూతి చెందుతున్నారు. సో బాధ అనేటువంటి భావోద్వేగం మీలో కలిగింది. ఆ బాధ కలిగినప్పుడు మీ చుట్టూ ఒకసారి గమనించండి, దానికి సంబంధించినటువంటి న్యూసే మీరు ఎక్కువ వింటుంటారు, ఫలానా చోట ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, లేదా వరకట్నం బ్యాన్ అయ్యింది, ఇట్లా రకరకాలు. దానివల్ల ఏంటంటే మళ్ళీ కౌంటర్ ఎమోషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ అసురసురుల పని ఏంటి అంటే, ఒక్కసారి ఒక వ్యక్తి నుండి మాకు ఆ యొక్క ఆహారం దొరుకుతుంది అనేటువంటి విషయం వాటికి అర్థమైతే వారే మళ్ళీ 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 వాటికి టార్గెట్ అవుతారు. మీ నుండి ఒకసారి వారు ఆ యొక్క ఎనర్జీని తీసుకోవడం స్టార్ట్ చేశారు అంటే, ఆ భావోద్వేగం ద్వారా మళ్ళీ మళ్ళీ మీలో ఆ యొక్క భావోద్వేగాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తారు. సో ఇది రెండవది. సో ఇందులో ఏమవుతుంది అంటే, ఈ విశ్వం అనేది అనంతమైనది, అనంతమైనటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ లిమిట్లెస్, ఏదైనా జరగవచ్చు, ప్రతిదానికి కౌంటర్ అనేది ఉంటుంది, మంచికి చెడు. కానీ మీరు ఒక్కసారి చెడుని చూడడం మొదలుపెట్టారంటే అదే చెడు మీకు మీ జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. సో ఈ వంచకుడు అనేటువంటి తత్వం కలిగినటువంటి అసురసురులు ఏం చేస్తారు అంటే, మీ జీవితంలో అవి మాత్రమే కనిపించేలా చేస్తారు, అవి మాత్రమే మీకు చూపిస్తూ వాటి పట్ల ఇంకా ద్వేషాన్ని పెంచుతారు, లేదా ఇంకా బాధను సృష్టిస్తారు. అప్పుడు కదా మరి వాటికి ఆ ఎనర్జీ అందేది. సో దీనికి
పరిష్కారం ఏంటి అంటే రెఫ్యూస్, అంటే నిరాకరించండి. ఒకవేళ మీరు నమ్ముతుంది సరైనదే అని మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్పినా, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా, అసలు మీరు నమ్ముతున్న దాని నుండి మీకు ఏ రకమైన భావోద్వేగం అక్కడ సృష్టించబడుతుంది అనేది ఎరుకతో గమనించండి. సో అందరూ మిమ్మల్ని వ్యాలిడేట్ చేయడానికి ప్రయత్నించినా, మీరు సరేగానే ఆలోచిస్తున్నారు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా, రిఫ్యూస్ అంటే దాన్ని నిరాకరించండి, దానికి నో చెప్పండి. కుక్కలంటే మీకు అసహ్యం, ఆ అసహ్యం ఉన్నప్పుడు అసహ్యాన్ని నిరాకరించండి, దానికి ఆపోజిట్ ఎమోషన్ని మీరు సృష్టించడానికి ప్రయత్నించండి, లేదా దానికి కాంట్రరీ విరుద్ధంగా ఉన్నటువంటి న్యూస్ని మీరు సేకరించడానికి ప్రయత్నించండి. అంటే కుక్కలు వల్ల అవి చాలా ప్రేమగా ఉంటాయి, సో ఇది దానికి కాంట్రరీ, దానివల్ల మీలో ఉన్నటువంటి ద్వేషం తొలగిపోయి ప్రేమతత్వం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే అవుతుందో ఆ లోపల అవి ఉండలేవు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీరు ఎప్పుడైతే నిరాకరించడం మొదలు పెట్టారో వాటికి లోపల ఇరిటేషన్ స్టార్ట్ అవుతుందంట. అయితే వాటి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది, లేదా అవి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. సో ఇది రెండవది, వంచకుడు. ఇక మూడవ వాడు మరియు అతి ప్రమాదకరమైన వాడు, సో ఈ జాతికి చెందిన గూండా అని అంటారు అన్నమాట దీన్ని హనుమంతుల వారు, గూన్స్. సో ఈ గూండా జాతికి చెందినటువంటి అసురసురులు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని బలవంతపడతాయి. అవి ఏ లెవెల్స్ వరకు రీచ్ అవుతాయి అంటే శరీరము, మనసు మరియు బుద్ధి. మీ శరీరాన్ని, మనసుని, బుద్ధిని కూడా అవి వాటి ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఇక మీరు ఇది తప్పు, ఇది సరైనది అని ఆలోచించలేరు పూర్తిగా. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తారు. సో ఇందులో మీకు కుక్కలంటే చాలా ఇష్టం, విపరీతమైన ప్రేమ, వాటిని చాలా కంపాషనేట్గా చాలా దయతో చూసుకుంటూ ఉంటారు. మీరు అడగచ్చు అందులో తప్పే ఉంది, కుక్కల మీద ఆ ప్రేమ ఉండడం జనరల్ థింగ్ కదా. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఉండేటువంటి సాధువులందరూ కూడా దయా కరుణ భావమే కదా కలిగి ఉంటారు, మరి అందులో తప్పే ఉంది? తప్పు కంపాషనేట్గా ఉండడంలో కాదు, అంటే కరుణ కలిగి ఉండడంలో తప్పు లేదు, కానీ మీ యొక్క శరీరము, మనసు మరియు కాన్షియస్ అంటే బుద్ధి మీ కంట్రోల్లో లేకపోవడమే అసలైనటువంటి చిక్కుముడి. సో ఈ కంపాషన్, కుక్కల వల్ల కుక్కల మీద ఉన్నటువంటి ఆ విపరీతమైన ప్రేమ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మీ చుట్టూ ఒక రకమైనటువంటి విభేదాలను సృష్టిస్తుంది. సో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. ఈ యొక్క గూండా టైప్ తత్వంలో ఉన్నటువంటి అసురసురలు ఎలాంటి ఎక్స్ట్రీమ్ సృష్టిస్తారో ఒక ఉదాహరణ ఇది. సో మీ జీవితంలో మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ నుండి ఒక ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు, వారిని ద్వేషించడం మొదలు పెడతారు. ఇంకా ఏమనుకుంటారు అంటే నాకు ఎవ్వరూ లేరు, వీళ్ళందరికీ నా మీద అసలు ప్రేమ లేదు, నా మీద విశ్వాసం లేదు. సో వాళ్ళందరికీ దూరంగా వెళ్ళడం మొదలు పెడతారు. మీరు కేవలం ఆ కుక్కల్ని నమ్మడం మొదలు పెడతారు. సో వాటి మీద ఉన్నటువంటి ఆ విపరీత ప్రేమ ఏదైతే ఉందో అది మిమ్మల్ని మిగతా వారి నుండి దూరం చేస్తుంది. సో అటువంటి విరుద్ధ సంఘటనలు అనేవి సృష్టింపబడతాయి. సో ఇతనికి ఈ యొక్క గూండా జాతికి చెందినటువంటి అసురసురులను ఎలా ఎదుర్కోవాలి అంటే ప్రే అంటే ప్రార్థించు. సో మీరేం చేస్తారు అంటే రాత్రి అయ్యేసరికి మీకు ఏది తోస్తే అది, అంటే పత్రము, ఫలము, పుష్పము ఏదైతే అది, అక్కడ మనం వాడేటువంటి ఆ పూజ సామాగ్రి ఏమైతే ఉందో అది అంత ముఖ్యం కాదు. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేం చేశారు, మీలో ఎటువంటి ఎమోషన్స్ పుట్టాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్, సకారాత్మక మరియు నకారాత్మక భావోద్వేగాలు ఏవేవి సృష్టింపబడ్డాయి, వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అవి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాయి, వీటిని పూర్తిగా గమనించండి. గమనించి వాటిని
మీ యొక్క దైవానికి అర్పించండి, పూర్తిగా సరెండర్ అయిపోండి. నేను ఈ యొక్క భావోద్వేగాలను కోత్రు అవుతున్నాను, వాటిని పూర్తిగా నీకు అర్పిస్తున్నాను, రేపటి నుండి ఎంతో ఎరుక కలిగి ఉంటాను అని పూర్తిగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి. సో ఇలా రోజుకు ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ ఎరుకతో వాటిని గమనిస్తూ వాటిని ప్రార్థన ద్వారా సరెండర్ చేయండి. సో ఇలా మూడు రకాలైనటువంటి అసుర సురులు ఎవరైతే ఉన్నారో వారు కలిగించేటువంటి ప్రభావం ఇలా ఉంటుంది. వాటికి పరిష్కారాలు ఏంటో తెలుసుకున్నాం. ఏంటవి? ఎరుకతో ఉండండి, రిఫ్యూజ్ చేయండి అంటే నిరాకరించండి, మరియు మూడవది ప్రార్థించండి. సో ఈ మూడు ఓకే. అసలు ఈ అసురసురులు ఎవరు? వారు భూమి మీద ఎలా ఉన్నా ఎందుకు వచ్చారు, ఎందుకు ఉంటున్నారు? సో ఈ ప్రశ్న అందరిలోనే స్టార్ట్ అయింది. దీనికి హనుమంతుల వారు సో ఎవరికి తెలియనటువంటి ఒక రహస్యాన్ని, ఒక సత్యాన్ని చెప్తారు. ఏంటి అంటే, ఒక దారి మరియు ఒక రథం అనేది తీసుకున్నట్లయితే దారి అనేది అనంతమైనది, కానీ రథం అనేది కొన్నాళ్ళకు పాడైపోతుంది. సో అదేవిధంగా మనుషులు ఎవరైతే ఆ ఆత్మ వచ్చి ఇక్కడ మానవ రూపంలో జన్మ తీసుకుంటుందో మనకి అన్లిమిటెడ్ లైఫ్స్ అనేవి ఉండవు. ఇదందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది, మనకంటూ ఒక లైఫ్ డిజైన్ ఉంటుంది కదా, అంటే మనం అందరం ఒకటి రాసుకొని వస్తాం పైనుంచి అంటారు, ఆ ప్లాన్ ప్రకారం వెళ్తుంటాం. సో అదంతా మన చేతిలో ఉంది, డెస్టినీ అనేది, ఇక్కడికి రావడం, ఆ జ్ఞానాన్ని సంపాదించడం, చివరికి మోక్షాన్ని రీచ్ అవ్వడం, ఇలా ఒక లైఫ్ డిజైన్ ఉంది. ప్రతిసారి వచ్చి దాన్ని అచీవ్ చేయడానికి, ఆ యొక్క మోక్ష స్థితికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మన ఆత్మ. ఇది అంతా మనందరికీ తెలుసు. మరి గురువు యొక్క అవసరం ఏంటి కదా, అంటే వేరే ఏ వ్యక్తి మన యొక్క లైఫ్ డిజైన్లో ఇంటర్ఫేర్ అవ్వకూడదు అనేది ఒకటి ఉంది కదా. మరి గురువు ఎందుకు వచ్చి మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు, మనల్ని పుష్ చేస్తున్నారు, మన మోక్షం చేరుకోవడానికి ఆయన ఎందుకు సహాయపడుతున్నారు? సహాయం, ఇంటర్ఫిరెన్స్, రెండు ఒకటేనా? సో దీనికి ఒక చిన్న లైన్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే, చాలా థిన్ లైన్ ఉంటుంది. కానీ ఎందుకు ఈ ప్రశ్న నాలో ఎప్పుడు ఉండేది, గురువు అవసరం ఏమిటి అని. సో ఆ ప్రశ్నకి సమాధానం నాకు ఇక్కడ దొరికింది. అదేంటి అంటే, మనకి అన్లిమిటెడ్ లైఫ్స్ లేవు. అంటే ఎన్ని కావాలి దాన్ని తీసుకోవచ్చు, మనకి మోక్షం వచ్చేంత వరకు ఈ భూమి మీదకి వచ్చి మానవ జాతి తీసుకొని తంటాలు పడి ఇట్లా ఉండదంట. మనకి కూడా లిమిటెడ్ లైఫ్సే ఉంటాయి. సో దానికి గురువుల యొక్క సహాయం మనం తీసుకుంటాము. వారు ఎందుకు వచ్చి ఇంత కష్టపడి మనందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు? ఒకవేళ మనకు ఉన్నటువంటి జన్మలలో మనం ఇరుక్కుపోయి ఈ బంధాలలో, అటాచ్మెంట్లో, ఇంకా ఆ లూప్ జనన మరణాల చక్రాలలోనే మనం ఇరుక్కుపోయి తిరుగుతూ ఉన్నామంటే ఒకరోజుకి మనకి ఇచ్చినటువంటి ఆ సీట్లు కూడా అయిపోతాయి. సో భూమి మీదకి ఇంకా మనం మానవ దేహం తీసుకొని రాలేము. అప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైతే ఆ లూప్లో పాజిటివ్ సైడ్, అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, పూర్తి పాజిటివిటీగా ఉండేవాళ్ళు లేదా పూర్తి నెగిటివ్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఆ లూప్లో ఇదర్ అటు లేదా ఇటు ఇరుక్కుపోతారు. లూప్లో పాజిటివ్ సైడ్, సకారాత్మక వైపు ఎవరైతే, అంటే జ్ఞానం ఉంది కానీ అటాచ్మెంట్ నుండి బయటికి రాలేదు, లేదా పూర్తి అజ్ఞానంలో ఇరుక్కుపోయారు, ఆ అటాచ్మెంట్ నుంచి బయటికి రాలేదు, మొత్తానికి వాళ్ళకి మోక్షం అనేది రాలేదు. సో ఎవరైతే ఈ లూప్లో పాజిటివ్ సైడ్ ఇరుక్కుపోయి ఉన్నారో వారు సుర ఆత్మలుగా మారుతారు. అండ్ ఎవరైతే ఈ లూప్లో ఆ నకారాత్మక భావోద్వేగాల వైపు ఇరుక్కొని ఉన్నారో వారు అసురులుగా మారుతారు. సో ఆ అసుర ఆత్మలు ఎవరో కాదు. ఒకవేళ మీరు కూడా ఇలానే ఈ లూప్లో, అంటే జనన మరణ చక్రాల్లో ఇరుక్కొని ఓ జన్మల మీద జన్మలు తీసుకుంటూ బతుకుతూ ఉన్నారంటే తర్వాత మన పరిస్థితి కూడా అంతే, మన గతి కూడా అదే అనమాట. ఏదర్ అసురాత్మలుగా అయిపోతాం
లేదా సురాత్మలుగా అయిపోతాం. సో మన పరిస్థితి ఏమవుతుంది అంటే, అటు మానవ జన్మ దొరకదు, మోక్షం రాదు, ఇంకొక పక్క శూన్యానికి వెళ్ళలేం, మన పరిస్థితి అడ్డంగా మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాం అన్నమాట. సో ఈ భూమి మీద మనకంటూ ఒక శరీరం ఉండదు కాబట్టి ఏ శరీరం దొరికితే ఆ శరీరంలోకి దూరి ఆ ఆహారాన్ని వారి ఎనర్జీ ద్వారా తీసుకుంటాము. సో ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని చెప్పి గురువులు జన్మ తీసుకుంటారు. ఆ మహానుభావులు మనకి ఆ జ్ఞానం ఆ దారిలో పెట్టి మనకి మోక్షం కలిగేటట్టు సహాయం చేస్తారు. మన యొక్క ఆ జ్ఞానానికి ఒక కెటలైజ్గా ఆయన వారు పనిచేస్తారు. సో అదే హనుమంతుల వారు చెప్తారు, ఎవరైతే అలా మోక్షాన్ని పొందలేరో వారు అసుర సురాత్మలుగా మిగిలిపోతారు. అటువంటి పరిస్థితి మీకు ఎవరికి రాకూడదు అని చెప్పి నేను ఈ యొక్క జ్ఞానబోధ అనేది చేస్తున్నాను. మోక్షాన్ని చేరుకోవడం అంత ముఖ్యం. సో ఎవరైతే నాకు చాలా సమయం ఉంది, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ అని అనుకుంటున్నారో, ఇప్పుడే మీ సాధనను మొదలు పెట్టండి. ఎందుకంటే మీకు ఇంకా ఎన్ని జన్మలు మిగిలిన్నాయో తెలియదు, తర్వాత మీరు పారసైట్స్ అయిపోతారు, అంటే ఎవరు దొరుకుతారా తిందాము అని చూస్తూ ఉంటారన్నమాట. సో అది హనుమంతుల వారు చివర ఇచ్చినటువంటి సందేశం. సో అలా ఇది మొదటి పుస్తకం యొక్క సమాప్తం. అయినా మనకి జ్ఞానం ఎందుకు అవసరం, మోక్షం ఎందుకు అవసరం అనేటువంటి విషయాన్ని ఇందులో చాలా క్లియర్గా చెప్తారు. సో మొదటి పుస్తకంలో ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం. మొదటి కథలో ద ఆల్టర్నేటివ్ మదర్, అసలు కష్టాలు మనకి ఎందుకు వస్తాయి, ఆ సాధువు కష్టాలని కోరుకొని ఎందుకు తెచ్చుకున్నాడు, ఎందుకంటే ఆ సుఖదుఖాల మేలిమి ఎక్కడైతే ఉంటుందో అక్కడే డిటాచ్మెంట్ అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. రెండవది ద మెర్మేడ్, అంటే జలకన్య కథలో మాయ మనల్ని పట్టుకోవట్లేదు, మనమే మాయను పట్టుకుంటున్నాము. మనకి ఎప్పుడు ఎంపిక అనేది ఉంటుంది, మనం ఏం చూస్ చేసుకునేది అనేది మన చేతుల్లో ఉంటుంది, మన వాస్తవం మన చేతుల్లో అని అందుకే అంటారు. ఆ మాయని పట్టుకోవాలా వదిలేయాలా అనేది మీరు ఎంచుకోండి. ఆ తర్వాత ఉర్మి కథలో గత జన్మల నుండి మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో అది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా మన శరీరంని ఆ బాధల నుండి లేదా రోగాల నుండి ఎలా నయం చేసుకోవాలి, వాటి యొక్క మూలాలలోకి వెళ్ళాలి. సో గత జన్మల నుంచి ఏదైతే క్యారీ చేస్తున్నామో అది మనకి మనం నయం చేసుకోవచ్చు అని హనుమంతుల వారు చెప్పారు. సో అది నేర్పించారు, ఆ జ్ఞానాన్ని అందించారు. అదేవిధంగా నిస్వార్థమైన సేవ దైవాన్ని సైతం కదిలిస్తుంది అనేటువంటి విషయాన్ని చంద్ర కథలో తెలుసుకున్నాం. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. దాని అర్థం ఏంటంటే, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ప్రతిఫలము ఆలోచించకుండా చేసేదాన్నే సేవ అంటారు, సహాయం అంటారు. సో ఎవరైతే ఆ స్థితిలో సహాయం చేయగలుగుతారో వారు దైవత్వాన్ని చేరుకున్నట్లే. సో ఆ విషయాన్ని చంద్ర కథలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఉర్మి కథ, ఆమె తన చావును సైతం ఎలా జయించింది. సో ఎవరైతే వారి యొక్క మార్గంలో వారు సక్రమంగా నడుస్తారో, వారి యొక్క పర్పస్ లక్ష్యాన్ని తెలుసుకొని ఈ ప్రపంచం కోసం విశ్వం కోసం పనిచేస్తూ ఉంటారో, దైవం వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దైవమే మీరు ఆ మృత్యువుని జయించడానికి సహాయపడుతుంది అని ఉర్మి కథలో తెలుసుకున్నాం. ఆ తరువాత లాస్ట్ది సుర అసుర ఆత్మల గురించి. వారెవరో కాదు, ఒకప్పుడు మనలా బ్రతికినటువంటి మనుషులే, మనుష జన్మ తీసుకొని ఆత్మలుగా వచ్చిన వారే ఇప్పుడు ఆత్మలుగా మిగిలిపోయారు. కాబట్టి మోక్షం అనేది చేరుకోవడానికి మనకి అన్లిమిటెడ్ టైం అనేది లేదు, చాలా లిమిటెడ్ టైం ఉంది, చాలా లిమిటెడ్ జన్మలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ మోక్షానికి కావలసినటువంటి ప్రయాణాన్ని తక్షణమే ప్రారంభించండి. సో ఇది లాస్ట్ కథలో మనం తెలుసుకున్నాము. ఇలా మొదటి పుస్తకం ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలు ముగిసింది. స్టే ట్యూన్ టు పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.